నమస్తే. చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే రాజకీయ నాయకులకి కాళ్ళు మొక్కే సాంప్రదాయం మనకొద్దు అని చెప్పే మాటల్ని మనం ఎలా తీసుకోవాలి అంటే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. రాజకీయ నాయకులకి ఏమంటారన్నమాట, పాదాభివందనాలు చేయడం కావచ్చు, లేదంటే అడుగడుగు దండాలు పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, తమిళనాడులో దీన్ని ఇంకా ఎక్కువగా మనం చూస్తూ వస్తుంటాం. ఎవరైతే జయలలిత గారికి సంబంధించిన ప్రభుత్వం నడిచేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు మొక్కే వారికి మాత్రమే ఆవిడకి కొంత పదవులు ఇస్తుందని చెప్పేసి అని ఇవన్నీ మనం చూస్తూ వస్తుంటాం. ఈ వీడియోస్ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు బాబు గారి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? కాళ్ళకి మొక్కటం అనేది అది మామూలుగా భక్తితో చేసేది, లేదు గౌరవంతో చేసేది. ఏది పెద్దలకి మామూలుగానే నార్త్లో ఎవరు ఏజ్డ్ ఉన్నా కూడా పిల్లలు పాదాభివందనం చేస్తారు. అదొక కల్చర్. ఏంటి, అక్కడ చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఏ ఇంట్లో ఏజ్డ్ 70 above 80 above ఉన్నా కానీ ఆ ఇంట్లోకి పిల్లలు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి పాదాభివందనం చేయటం వయస్సుకి ఇచ్చే గౌరవం. సరే, ఇప్పుడు ఇక దేవుడికి మనం పాదాభివందనం మామూలుగానే సాష్టాంగ నమస్కారం ఎవరికి మనం గుళ్ళలో మనం చేస్తుంటాం. ఇది ఎలా మారిందంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి వాళ్ళ పదవుల కోసమో లేని భక్తి అభినయించటం, ఏది అక్కడ ఉన్నటువంటి తన అవసరాల కోసం ఏదో ఒక సీటు కోసమో లేకపోతే ఏదో ఒక ప్రతిఫలం కోసమో ఇలా సాగిలబడటం అనేది అది బానిస మనస్తత్వంగానో, కొంతమంది నాయకులు దాన్ని బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. అప్పట్లో నాయకులు కూడా ఏంటి, వ్యక్తి ఆరాధన ప్రబలింది. ఏది ఎప్పుడైతే నీకు భారత రాజకీయాల్లో డెమోక్రసీలో ఈ వ్యక్తి ఆరాధన పెరిగిందో నీకు ఈ పాదాభివందనాల సంస్కృతి పెరుగుతూ వచ్చింది. అది ఇందిరాగాంధీ దగ్గర నుంచి వచ్చిందే. ఇదంతా కూడా వ్యక్తి ఆరాధన అనేది నెక్స్ట్ జయలలిత తర్వాత. ఇక జయలలిత ఇష్యూ ఏంటంటే ఆమె మంత్రులే ఆమెకి పాదాభివందనాలు చేయటం, గుళ్ళు కూడా కట్టారు క్యాబినెట్గా. ఆమె దాన్ని కూడా ఏమంత ఎంజాయ్ చేసిన పరిస్థితుల్లో మేడం ఎప్పుడూ వద్దంటలేదు. ఆమె ఇంకా అభిమానం పొందాలంటే ఇంకా ఎక్కువ పడాలన్నట్టుగా పట్టం బిగిన్ చేశారు. సరే, ఈరోజు చంద్రబాబు మాటలు ఏది, ఆయన పార్టీ కార్యాలయంలో ఆ వినతుల స్వీకారం సందర్భంగా, ఇప్పుడే కాదు గతంలో కూడా ఇట్లా వినతులు ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రికి నమస్కారం పెట్టుకుంటూ వయసు రీత్యా కాళ్ళకి నమస్కరిస్తే అది వేరు. చంద్రబాబు వయసు రీత్యా చేయొచ్చు, ఎందుకంటే ఆయన మరి ఇంత సుదీర్ఘ అనుభవం, గొప్ప పాలకుడుగా ఇంతమంది ప్రజల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులకు చేయడం వల్ల తప్పు లేదు. కానీ ఇక్కడ ఏంటి, ఇవాళ మరి చంద్రబాబు ఎందుకు వద్దన్నారు పాదాభివందనాలు, ఈ కాళ్ళకు ముక్కే సంస్కృతి పట్ల నిర్దయగా మాట్లాడారు. ఈరోజు వ్యాఖ్యలు మనం ఎప్పుడు చూడలే. అంటే గతంలో కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎవరు మొక్కినా ఆయన కొంత ఫీల్ అవుతాడు. వాళ్ళని లేపేటప్పుడు కూడా ఇష్టం లేనట్టుగానే ఆయన ఏంటి కొంచెం ఆయన వెంటనే ఫేస్ మారిపోదు, ఇబ్బంది పడుతుంది చాలా. ఇక కాదనలేడు, అలాగని దాన్ని ప్రోత్సహించను లేని పరిస్థితుల్లో ఏంట్రాయిని మనసులో బాధపడుగేవాడు, ఇప్పుడు ఓపెన్ అయ్యారు. ఏమని, ఒరే నాయన మీరు కనుక నాకు మొక్కితే నేనే మీకు మొక్కుతా అంటే ఎలా దీనికి అడ్డుకట్ట వేయాలి. ఇక నేను మొక్కితే తప్ప వీళ్ళు మొక్కటం ఆపరనుకున్నాడో మరేమో కానీ ఒక రకంగా బెదిరించాడు, భయపెట్టినట్టే. ఇప్పుడు దీని దెబ్బకి ఇంకెవరు సాహసించరు ఈ మాటలకు. ఎందుకని, అంత పెద్ద ఆయన మనకు మొక్కాడంటే అది మనకి నా మోషి, మనకు అసలు అది ఆయుక్షీణం కూడా. ఇప్పుడు మనం ఆయనకి మొక్కితే ఆయనకి ఆయుష్ పెరుగుద్దే తప్ప. ఇది మంచి నిర్ణయం, దీన్ని స్వాగతించాల్సిందే. ఇప్పుడు 74-75 ఇయర్స్లో ఆయనకి మొక్కితే అది శోభించుదే తప్ప అదేమో ఇది కాదు. కానీ కొంతమంది దుడుకోళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయనకు కూడా మొక్కటం బిగిన చేశారు ఈ 5 ఏళ్లలో. ఏంటి వరుస పెట్టి పాదాభివందనమే, నువ్వు చూసే ఉంటావుగా సిద్ధం సభల్లో కూడా, లేటెస్ట్గా ఎలక్షన్ ప్రచారం అప్పుడు వెళ్ళిన సిద్ధం సభల్లో కూడా అందరూ మొక్కడం, ఆయన కూడా మొక్కేవాడని కొంచెం నొక్కేవాడు అనుకుంటా, ఇంకా కాసేపు మొక్కడం. ఏదో సినిమాల్లో కూడా మనం చూసుంటాం, ఏది మొక్కినాడిని లేవనేయకుండా ఇంకా నొక్కుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అట్టా నొక్కాడని కాదు, కానీ
ఆయన కూడా ఎంజాయ్ చేశాడు. దాన్ని వెల్కమ్ చేసిన పరిస్థితుల్లో అదొక ఎలా మారింది, అదొక దుష్ట సంస్కృతి. వయసు తక్కువ కదా, ఎవరు ఎంత ఉంటాయో, మామూలుగా ఉంటే 53-54 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు, ఆయన కూడా మొక్కుతారా? చిన్న వయసులో వీళ్ళని ఇలా వదిలేస్తే ఎవరికైనా చూపిండ్రా బా ఉద్యోగం అన్నట్టుగా వీళ్ళని ఇలా వదిలేయకూడదని ఇవాళ కట్టడి చేసినట్టున్నారు. ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు చంద్రబాబు. ఏమని, మా పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కల్చర్ దీన్ని ప్రోత్సహించబాకండి. అంటే ఒకటి, వాళ్ళింట్లో కుటుంబ సభ్యులు ఆయన్ని ఇంటి పెద్దగా భావించి మొక్కితే అది వేరే విషయం. ఇది ఆన్ స్టేజ్ ఏంటి, ఇక్కడ వీడియో తీస్తుంటారు, జర్నలిస్టులు ఉంటారు, ఆ వేదిక మీద ఇలా మొక్కే సంస్కృతి ప్రజలకు వెళ్ళే సందేశం సరిగ్గా లేదనే విధంగా ఆయన ఇచ్చినటువంటి ఇది మాత్రం మరి తెలుగుదేశం మరి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు కూటమిలో ఇతర పార్టీలు ఎంత మేరకు అది రాబోయే పీరియడ్లో ఇంప్లిమెంట్ అవుద్దో చూడాలి. ఇక ఈయన అన్నా కూడా మొక్కటం ఆపుతారంటావా? నాకు నమ్మకం లేదు. ఎందుకని, ఇప్పుడు రాబో ఇది ఏదో కొత్తలో అన్నా తర్వాత ఇంకా అది అలవాటు అయిపోయింది కదా, ఇంత తొందరగా అలవాటు ఎలా వదులుతుంది? కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే సమస్యలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నీకు లక్షల సంఖ్యలో బాధితులు, కోట్ల సంఖ్యలో సమస్యలు పేరుకుపోయాయి. ఏది, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం ఇవాళ భగవత్ సాక్షాత్కారం కనపడుతుంది. బాధితులంతా వెల్లువెత్తుతున్నారు. ఇప్పుడు లోకేష్ బాబు బిగిన్ చేశాడు, ఏంటి మంగళగిరిలో ప్రజాదర్బార్ లాగా ఉండవల్లి నివాసంలో మార్నింగ్ ఒక 2 గంటలు తీసుకుంటున్నాడు. నీకు వరుస పెట్టి నీకు రష్ ఏది, నీకు వందల్లో మరి అంతమంది అందరినీ పేరు పేరున పలకరించటం, సమస్య తెలుసుకోవటం, వాళ్ళ దగ్గర వినతిపత్రం తీసుకుని సంబంధిత శాఖకి దాన్ని పంపించి త్వరితగతిన పరిష్కారం వెంటనే జరుగుతోంది. దానికి న్యాయం కూడా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళల్లో సంతృప్తి ఏది, బాధితుల్లో నా సమస్య విన్నాడు, న్యాయం చేస్తాడన్న నమ్మకం కలిగించాడనే విశ్వాసం వాళ్ళల్లో పెరుగుతోంది, భవిష్యత్తు పైన భరోసా వస్తుంది. టప్పటప్ప అనేక సమస్యల పరిష్కారం అయిపోయాయి కదా, నీకు ఉద్యోగాలు కావచ్చు, కాలేజీల్లో సీట్లు కావచ్చు. మనం చూసాం మొన్న కూడా ఆ దివ్యాంగుల సమస్య ఎలా పరిష్కరించారు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు కానీ, ఇప్పుడు ప్రజాదర్బార్ మరి పవన్ కళ్యాణ్ కూడా బిగిన్ చేశాడు, ఎవరు డిప్యూటీ సీఎం, ఆయనకి రష్ ఎక్కువైపోయింది, బాధితులు విపరీతంగా వస్తున్నారు. అసలు లోకేష్కి అయితే నీకు వాట్సాప్ కంప్లీట్ బ్లాక్ అయినట్టుంది, ఆయన నంబర్ చూసుకుని వరుస పెట్టి పెడుతున్నట్టున్నారు మెసేజ్లు, మరి నాయన వాట్సాప్ వదిలేండి రా బాబు, ఏదో మెయిల్ ఐడి ఇచ్చినట్టున్నాడు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఈ సమస్యలు తీసుకోండి, వాటిని పరిష్కరించండి. గతంలో మనం చూసాం చంద్రబాబు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కానీ, 5 ఏళ్ళు విభజిత రాష్ట్ర సీఎంగా కానీ స్పందన ఏది, ప్రజల నుంచి ఈ విధంగా తీసుకోవటం అనేది అటు రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాన్ని కోల్పోయాడు, ఆ హ్యూమన్ టచ్ కోల్పోయాడు. జనాన్ని ఎప్పుడైతే కలవటం మానేశాడో జగన్మోహన్ రెడ్డి, జనానికి అక్కడే దూరం అయిపోయాడు. జనానికి కూడా జగన్ అంటే విరక్తి పుట్టింది. ఎంత విరక్తి పుట్టింది, 151 నుంచి 11 పడిపోయేంత విరక్తి పుట్టిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇదే కాదు, చాలా మంచి పనులు జరుగుతున్నాయి, చాలా ఒక మంచి సంస్కృతి ప్రారంభమైంది. మొన్నెప్పుడో చూశాను పవన్ కళ్యాణ్, ఆయన స్వామి ఏంటి ఇప్పుడు దీక్ష ఏదో తీసుకున్నాడు, వారాహి స్వామి, ఆయన ఏదో మరి పూల మీద పరిచారు, వాళ్ళ ఆఫీస్లో వెల్కమ్ చెప్తూ సార్ మీరు ఈ పూల బాట పరిచాం, పూల మీద నడవండి అంటే నిర్మోహమాటంగా తిరస్కరించాడు. పూలు తొక్కటం అది భావ్యం కాదమ్మా అని చెప్పి పక్కకుండా నడుచుకుంటా వెళ్ళాడు. ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, కానీ ప్రజలపైన నీకు తీవ్ర ముద్రపడే అంశాలు. ఏది, ఇప్పుడు కాళ్ళకు మొక్కద్దు అని చంద్రబాబు అన్నది కూడా
చాలా చిన్న అంశం, ప్రజలపైన ముద్రపడే అంశం అన్నమాట. ఇలాంటివి అవసరం కూడా. ఒక సరైన మార్గంలో భవిష్యత్ తరాలను నడపాలన్నా, ప్రజలకి దిశానిర్దేశం చేయాలన్నా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది ఇవాళ చంద్రబాబును చూసి భవిష్యత్ తర నాయకులు నేర్చుకోవాలి. అటు సమీక్షలు, ఇటు ఫీల్డ్ విజిట్స్, ఇటు సమస్యల వినడం, వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం. అతనికి రోజుకి 24 గంటలు సరిపోవట్లేదు. అరే మొన్న చూసాం ఎక్కడ సోషల్ మీడియాలో ఒక పోస్టు, ఏంటి ఒక్క రోజులో 4 సమీక్షల 4 ఫీల్డ్ విజిట్సా? భోగాపురం వెళ్ళాడంట, పోలవరం కెనాల్ చూశాడంట, సిఐఐ సదస్సు, ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆయనకి ఇంత ఈ స్టామినా, ఇంత ఎనర్జీ లెవెల్స్ ఏంటి అని. కారణమేంటి? చిత్తశుద్ధి, కమిట్మెంట్, అంకిత భావం అన్నమాట. ఇవి ఇవాళ అతనిలో ఉన్నటువంటి ఒక సుగుణాలు, మనమందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. అంతే తప్ప ఊరికే ఆయన్నేదో చిన్న చేస్తేనో చులకన చేస్తేనో అది సైకోతనం అవుతుంది తప్ప, మన మనిషి విలువ మనం తెలుసుకోకుండా వీళ్ళు నగుబాటు పాలు చేస్తే. ఇప్పుడు ఈయన వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని విమర్శించే వయసా? విధానాలను విమర్శించండి, సిద్ధాంతాలని విమర్శించండి తప్ప, ఏదైనా పాలకుడు ఎలా ఉండాలో, పాలకుడు ఎలా ఉండకూడదో, గత 5 ఏళ్ల పరిపాలన, రాబోయే 5 ఏళ్ల పరిపాలనే ప్రజల ముందు ఉంటాయి. చూద్దాం సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అందరూ కూడా ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి యొక్క మిగతా పార్టీ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళు అందరూ కూడా పాటించాలని చెప్పి ఆదేశాన్ని అందరూ పాటించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.